ఏపీలో కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు వేల మందికి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తున్న రంగాలపై సీతకను వేస్తోంది సర్కార్. శ్రీకాకుళం జిల్లాలో 3 దశాబ్దాలుగా వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి గ్రానైట్ పరిశ్రమలు. అలాంటి వాటిని మూసివేయడంతో కార్మికులు రాష్ట్రాన్ని వదిలి వలస వెళ్ళిపోతున్నారు. వైఎస్ జగన్ హయాంలో గ్రానైట్ పరిశ్రమకు కేరఫ్గా మారింది శ్రీకాకుళం జిల్లా. ఇక్కడ దాదాపు 150 క్వారీలు ఉండగా మరో 100కు పైగా పాలిషింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఈ రెండింటిపై కలిపి ప్రతి ఏటా ప్రభుత్వానికి 20 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చేది. ప్రత్యక్షంగా 25,000 మంది, పరోక్షంగా మరో 45,000 మంది ఈ రంగంపై ఉపాధి పొందుతూ ఉన్నారు. అలాంటి గ్రానైట్ పరిశ్రమపై సీతకన్ను వేసింది కూటమి సర్కారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పాలసీ పేరిట పరిశ్రమలన్నింటినీ మూసివేయించింది. దీంతో 2 నెలలుగా గ్రానైట్ క్వారీలు తెరుచుకోకపోవడంతో ఫ్యాక్టరీల్లో పనులు ఆగిపోయాయి. వేల మంది కార్మికులు ఉపాధి లేక పూట గడవక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల క్వారీ పాలిషింగ్ యూనిట్ యజమానులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తీసుకున్న లోన్లకు వాయిదాలు చెల్లించలేక పరిశ్రమలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఇటీవల కాలంలో ఎన్నికలైనా మరక్షణమే క్వారీలనేమి నిలుపుదల చేయమనేసేమి మంత్రి గారు చెప్పారు. అలాగే ప్రభుత్వం మొత్తం అన్ని దగ్గరలా క్వారీలని నిలుపుదల చేశారు. నేటికి 2 నెలలు కావస్తుంది, కార్మికులకి పని లేదు, వాళ్ళు ఇల్లద్దులు కట్టుకోలేరు, సామాన్లు కొనుక్కోలేరు, కుటుంబాలతో ఇబ్బంది పడుతున్నామనేసి చాలామంది వలస వెళ్ళిపోవడం అనేది ప్రారంభమైంది. గ్రానైట్ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల కష్టాలను మంత్రులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఉపాధి లేక చాలామంది కార్మికులు వలస బాట పడుతున్నారు. మరికొంతమంది భవన నిర్మాణాలతో పాటు ఇతర రంగాల్లో కూలీలుగా మారిపోతున్నారు. వెంటనే పరిశ్రమలు తెరిపించాలని మంత్రి అచ్చెన్నాయుడిని కలిసినా పట్టించుకోవడం లేదని క్వారీ యజమానులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 సంవత్సరాల క్రితం నుంచి క్వారీలే పనిచేస్తాను, 2 నెలలు చిల్లర అయిపోయిన పనులు లేవు. నేను మాకు జీవనోపాధి కనిపించాలా, ఈ కొత్త ప్రభుత్వం వచ్చి మాకు పనులు లేకుండా చేసినారు, దయచేసి క్వారీలు ఓపెన్ చేయాలి అని కోరుతాను. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రానైట్ పరిశ్రమపై పెత్తనం చలాయిస్తున్నారు టీడీపీ నేతలు. తాము చెప్పే వరకు పనులు చేపట్టొద్దని హుకుం జారీ చేశారు. కొత్త గ్రానైట్ పాలసీ ముసుగుతో పర్మిట్లు ఇవ్వకుండా క్వారీలను మూసివేయించారు. ఈ సంక్షోభం కారణంగా యాజమాన్యాలతో పాటు కార్మికులు ఉపాధి లేక గగ్గోలు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో గ్రానైట్ క్వారీల్లో పనిచేసే వేలాది మంది కార్మికులు రోడ్డును పడ్డారు. దాదాపు 2 నెలల నుంచి పనులు లేక పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా క్వారీలు వెంటనే తెరిపించి తమను ఆదుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.